నమస్కారం అండి. అయ్యా నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. చిన్న మాట, పేర్లు మార్చుకున్నంత మాత్రాన తప్పైపోతుందండి. అర్థం కాలేదండి. కొంతమంది క్రైస్తవులు పేర్లు మార్చుకోవాలి. వాస్తవం మీరు అన్నట్టు ఇందాకే చూశారు వీడియో, వాళ్ళు మీ దేవి దేవతల పేర్లు పెట్టుకుని మీ మా బైబుల్లో మీ దేవి దేవతల పేర్లు ఒకళ్ళు చూపిస్తారా? నాకు అర్థం కాలేదు, మీకు అర్థమైందా? లలిత కుమార్ గారే కదా. అవును, నాకు మీరు ఏమడుగుతున్నారు నాకు అర్థం కాలేదు, మీకు అర్థమైందా? మీ దేవి దేవతల పేర్లు మా బైబుల్లో చూపించగలుస్తారా? ఉండవు. ఎందుకుంటే మరి అలాంటప్పుడు మీ పేర్లను ఎట్లా అంటున్నారు మీరు, లలిత్ కుమార్ గారు? అయ్యయ్యో, మీరు ఇంత జ్ఞానంతో మాట్లాడుతున్నారంటే నాకు మీ పేరు తెలుసుకోవాలనిపిస్తుంది. శామ్యుయల్ అండి నా పేరు. ఓకే, మీరు తల్లిదండ్రులు పెట్టిన పేరు శామ్యుయల్ అండి? మా తల్లిదండ్రులు పెట్టిన పేరు ప్రపంచ అదే జయంతి మోహన్ దాస్. ఓకే, మరి మీరు ఎందుకు మార్చుకున్నారండి పేరు? నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి. మీరు ప్రభువుని నమ్ముకుంటే పేరు మార్చుకోవాలని మీకు ఎవరు చెప్పారు? నా మనసు నట్టిందండి, ఆ పేరు నాకు నచ్చలేదు. ఓకే, అలాగే మీరు మనసు మార్చుకున్నారు, మతం మార్చుకున్నారు, పేరు కూడా మార్చుకున్నారు. మతం కాదండి, మీరు ఒప్పుకోరు కానీ దాన్ని మతమే అంటారు రాజ్యాంగం ప్రకారం. రాజ్యాంగం ప్రకారం ఏమో నాకు తెలియదు కదండి, చెప్పేదినండి. రాజ్యాంగం ప్రకారం ఒక విషయం వినండి, చెప్పండి. మాట్లాడుకునే మాటలు రాజ్యాంగానికి లోబడే ఉండాలి, ఎన్ని ఏ మతం గురించి మాట్లాడుకున్నా కూడా. రాజ్యాంగానికి లోబడి మాట్లాడుకుంటే హిందూ మతాన్ని మేము మతం అని మేము ఒప్పుకోం, హిందూ ధర్మం అని అంటాం. కానీ రాజ్యాంగం ఒప్పుకోదు, హిందూ రిలీజియన్ అని అంటుంది. ఇప్పుడు మీరు క్రిస్టియానిటీని మార్గము అంటారు, కానీ రాజ్యాంగం దాన్ని మతం అని అంటుంది. కాబట్టి మీరు మతం మార్చుకున్నారు, మతంతో పాటు పేరు కూడా మార్చుకున్నారు. అదే విధంగా పేరుని ఎవరైతే మతం మారిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరుని మార్చుకోవాలి. ఎందుకంటే నేను చెప్తాను వినండి, అవి మీ బైబుల్లో ఉన్నాయా అని అడుగుతున్నారు. హిందూ దేవతల పేర్లు బైబుల్లో లేవు, కాబట్టి మీకు అది వాక్య విరుద్ధం. ఎందుకంటే అవి హిందూ దేవీ దేవతల పేర్లు. ఎక్కడ ఇప్పుడు శివుడు, విష్ణువు, శ్రీనివాసుడు, వెంకటేశుడు అనేది హిందూ దేవతల పేర్లు. మీరు అన్నారు కరెక్టేనండి, మా బైబుల్లో లేవు కదా. అంటే బైబుల్లో బొట్టు పెట్టుకోవద్దని ఉందా? చూపిస్తానండి. ఎక్కడ చూపించండి ఒకసారి. చెప్తానండి, చెప్పానండి, నోట్తో చెప్తున్నా. మన నేను చెప్పండి, ఎందుకంటే నేను కూడా బైబుల్ తేలా, నేను బయట ఉన్నా, ఇప్పుడే బయట ఉండి వీడియో చూస్తున్నా. బైబుల్ అవసరం లేదండి, మీరు చెప్పండి, రిఫరెన్స్ చెప్పండి. ఈ లోక అలంకరణ అనేది ఉండకూడదు, నీతి క్రియలతో అలంకరించుకోవాలని ఉందండి. నీతి క్రియలు అంటే అదే విధంగా ఇతర దేవి దేవతల పేర్లతోటి మీ నోట్లో పలకకూడదు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. మీరు చెప్పారు కదా ఇతర దేవ, ఇప్పుడు మా బైబిల్లో లేవు కదా ఈ రాముడు అనే పేరు గాని, కృష్ణుడు అనే పేరు గాని, దుర్గా అనే పేరు గాని బైబిల్లో లేవు కదా. అవును, ఈశ్వరుడు లేదు, సర్వే బైబుల్లో లేదు కాబట్టి మీరు ఆ క్రైస్తవ పేర్లు పెట్టుకోవాలి. బైబుల్ ఏదైతే చెప్తుందో అవి పెట్టుకోవాలి. చెప్పేది రండి, ఓ మాట ఏంటారా, ఎవరు ఇష్టతరంగా వారు బ్రతుకుతున్నారు. అందరం ఒకప్పుడు ఇదిగో ఆర్ఆర్కే మూర్తి గారు అని ఉన్నారు, బ్రాహ్మణుడు చనిపోయారు, చనిపోయారు. ఆ మూమెంట్ లో మీరు ఉన్నారు, ఉన్నా కానీ మీరు ఆనాడు మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు అయ్యి ఉండి ఆ విధంగా సువార్త ప్రకటిస్తున్నట్టు అప్పుడు ఎవరు కదిలించలేకపోయారు. ఒక విషయం, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్కే మూర్తి బ్రాహ్మణుడు కాదండి, ఆర్ఆర్కే క్రైస్తవుడు. మొట్టమొదటి బ్రాహ్మణుడి నుంచే క్రైస్తవుడికి వచ్చాడు. కానీ ఒకటి, మతం అనేది కులం అనేది హిందూ సమాజంలో ఒక భాగం అని మీరే ప్రచారం చేస్తున్నారు. హిందూ సమాజం ఏంటండి, హిందూ కులం అనేది హిందూ మతంలో మాత్రమే ఉందని మీరే ప్రచారం చేస్తున్నారు. అవునా, హిందూ మతం అనేది ఒక సమాజంగా మేము ప్రకటించట్లేదు. ఒకటండి చెప్పేదండి, క్రైస్తవుడు 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 అంటే ఎవరంటే మారు మనసు పొందినవాడు, రక్షించబడిన వాడు, చనిపోయి బ్రతికిన వాడు. అవునా, చనిపోయి బ్రతకడమే, లోకానుసారంగా బ్రతకూడదు కూడా. క్రైస్తవుడు అనేవాడు చనిపోయి బ్రతకాలండి. క్రైస్తవుడు అంటే ప్రేమ చూపించేవాడు అవ్వాలి. మీ యొక్క సనాతన ధర్మంలో కూడా నేను మనం చదువుతా ఉన్నప్పుడు దానిలో ఉన్న మాట ఏంటి తెలుసా, ఎదుటోడిని బాధ పెట్టకూడదు, ఎదుటోడిని హింసించకూడదు, సనాతన ధర్మంలో ఉంది. ఆ మాటలు ఎవరైనా ఉపయోగిస్తున్నారా భయంకరంగా? ఏంటి పీటర్ అంటేనేమో పురుషుల సంఘం అంగం అని మాట్లాడుతున్నారు. ఎక్కడ ఉందండి, నేను స్క్రీన్ మీద డిక్షనరీ వర్డ్ కూడా చెప్పేదండి. ఓ మాట ఏంటారా, చెప్పేదినండి మీరు వినలా, నేను చెప్తుంటే మీరు వినలా. మీరు ఒక్క మాట వినండి, మీరు నాతో వాదించడానికి పెడుతున్న కాన్సన్ట్రేషన్ లో కాస్త అర్థం చేసుకోవటానికి పెట్టండి. చెప్పండి,
ఇప్పుడు నేను అన్న వీడియో కాన్సెప్ట్ ఏంటి, మతం మారిన వాడు పేరు మార్చుకుంటున్నాడు, బుద్ధి మార్చుకుంటున్నాడు, పద్ధతులు మార్చుకుంటున్నాడు, ఆచారాలు మార్చుకుంటున్నాడు. మా బైబుల్ లేవు కదా సార్, మాట అదొక్కటే ఆలోచించండి. మీరు 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 అన్న మాట కాదట్లా, వాడు రౌడీ అయిన వాడు మాట్లాడాడు, అంత కూడా ఆయన మారాడు, వ్యభిచారి మారాడు, దొంగ మారాడు, ఇంకా వేరే వేరే వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మారారు. ఓకే, క్రిస్టియన్స్ లో క్రిస్టియన్స్ లో ఇప్పుడు ఆల్రెడీ క్రిస్టియన్ గా చెప్పుకుంటూ ఉన్న వాళ్ళని వ్యభిచారులుగా ఉన్న వాళ్ళని చూపించమంటారా? ఎవరు అంతకులు వ్యభిచారులు తాగుబోతులుగా ఉన్న క్రైస్తవుల్ని నన్ను చూపించమంటారా? అదే విధంగా హైందవ ధర్మ పోరాట యోధులలో ఉన్న వాళ్ళు రౌడీలను చూపించమంటారా? చూపించండి. మేమే లేరని అనలేదే, నేను అనలేదు. మీరు లేదని మీరు అంటలేదు, నేను లేదని అనట్లేదండి. అలా మీరు అన్నారు. ఇప్పుడు నా క్రైస్తవులుగా హిందువులుగా ఉండి చాలా మంది తాగుబోతులు తిరుగుబోతులుగా ఉన్న వాళ్ళు క్రైస్తవులకు వచ్చి మారారని మీరు అన్నారు. అవును మారారు. అదే విధంగా క్రైస్తవులుగా ఉండి మారారు అంటున్నారు. క్రైస్తవులుగా ఉండి తాగుబోతులుగా విభిచారులుగా తిరుగుబోతులుగా ఉన్న వాళ్ళని నేను చూపించనా? మీరు బ్రాహ్మణులుగా ఉండి లేకపోతే ఇంకోళ్ళుగా పూజారులుగా ఉండి కూడా ఇప్పుడు కూడా చూపిస్తాను నేను గుంటూరులో. అవునండి, మీరు చూపించుకోవచ్చు. ఎందుకంటే నేను ఎక్కడ వాదించలేదే, హిందువులు అందరూ పతిత్రులే ఉన్నారు, పతివ్రతలే ఉన్నారు నేను అన్నానా? మాటండి, మీరు ప్రతి ఒక్కసారి పాస్ల్ని అంటాం తప్పండి. ఎవడో దొంగ ఒకడు ఉన్నాడు అనేసి అందరిని మీరు అంటారు, పర్టికులర్ ఎవరు లేరు అనమాట. ఎవరో ఒకడు పొరపాటు చేశాడని తీసుకొచ్చి అందరినీ చూపించడం పొరపాటు. ఏ వ్యక్తి ఎల్లకాలము సవ్యంగా ఉండే అవకాశం లేదండి. ఏదో ఒక నిమిషాలు తప్పు చేసే అవకాశం. ఇప్పుడే చూడండి, లలిత్ కుమార్ గారు ఏనాడు ఒక మాట, ఇప్పుడే నేను ఆశ్చర్య రామాయణం చదువుతా ఉన్నా. ఆశ్చర్య రామాయణం? మీకు ఒక విషయం చెప్తాను, ఆశ్చర్య రామాయణం అద్భుత రామాయణం అనేది మీకు ప్రమాణం, మీరు తీసుకోవాల్సిందే. క్రైస్తవులు పట్టించుకో, మేము పట్టించుకుందాన్ని. చెప్పేది మీరు పట్టించుకుంటా లేదు? తిరుపతి వాళ్ళు తిరుపతి దేవస్థానం వాళ్ళు పిండి చేసిందా? దాన్ని మేము ఇప్పుడు కిష్కథ కాండ చదువుతుంటే బ్రహ్మ ఆ విధంగా పంచులనే ఇదైపోయింది, వానర మారినటువంటి ఆ మనిషిని ఆ స్త్రీ అవతారాలు చూచి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేని గురించి మాట్లాడు, ఫోన్ చేశారు దేని గురించి మాట్లాడు? కాదు, ఒక విషయం చెప్పండి. మీరు చెప్పిందల్లా నేను విన్ను, వినండి. నేను కూడా చెప్పింది, మీరు చెప్పింది వింటున్నాను, మీరు చెప్పింది ఒకళ్ళకొకళ్ళు వినాలి. ఎందుకంటే వినకూడదు, వినకూడదు. మీరు నేను పట్టిన కాడికి మూడే కుందేళ్ళు కాళ్ళకి కుందేళ్ళు కాదు, కానీ ఒక మాట వినండి. వినండి, మేము చెప్తాను కూడా వినండి. వినండి, వినడానికి ముందు మీరు అర్థం చేసుకోవాల్సిన ఒకటి ఏంటంటే చెప్పండి. ఒకటి చర్చలాగా చెయ్యాలి అనుకుంటే ఒక అంశాన్ని కన్ఫైన్ అయితే ఆ అంశం మీద మాత్రమే కన్ఫైన్ అయి మాట్లాడుకోవాలి. ఎటు పడితే తిరుగుతాను, ఏది పడితే మాట్లాడతాను అంటే అదే మీకు ఖాళీ ఉందేమో. నాకు ఖాళీ ఉండదు కదా, నాకు ఖాళీ లేదండి. నేను చదువుకోవాల్సింది చాలా ఉన్నాయి, నేర్చుకోండి. అదే నేను చెప్పేది కూడా నేను నేర్చుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య రామాయణం కాదు, మీరు చదవాల్సింది బైబుల్ ఏం చెప్తుందో చదవండి. బైబుల్ చెప్పింది చదివానండి. చదవలేదండి, చదివితే నేను చెప్పాను. చెప్పింది నేను ఆధారాలతో సహా చెప్పిందాన్ని మీరు అంగీకరించేవాళ్ళు. ఏమండి చిన్న మాట, నా నామను వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అంటే ఏంటండి? అదేంటో మీకే తెలియాలండి. ప్రతి దేవుడి మీద ఒట్టు. మీరు శామ్యూల్ అంటే ఇప్పుడు మీరు శామ్యూల్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు? మీరు యెహోవా అని పెట్టుకోవాల్సిందిగా. ఎవరు మీరు? యెహోవా అని ఎందుకు పెట్టుకోలేదంటారా? నాకు తండ్రి నా పాస్టర్ గారు నాకు పెట్టలేదండి. యెహోవా అని పెట్టే అవసరం వస్తే ఇంకా ఈసారి ఎవరికైనా బాప్టిజం ఇచ్చినట్టు కంపల్సరీ ఆ పేరే పెడతా. మీరు అన్న దానికన్నా యెహోవా అని పెడతా ఈసారి. ఎవరైనా సరే పెట్టుకోండి. నేను కోరుకునేది కూడా అదే. మీరు యెహోవా అని మీరు చెప్పారు, యెహోవాను యేసు పాదవును యేసు హస్తమును ఇట్లాగే పెట్టుకోవాలి. అంతేగాని వెంకటేశ్వరరావు శ్రీనివాసరావు కోటేశ్వరరావు పెట్టుకోకూడదు. లేనప్పుడు మీరు ఎందుకు పెట్టుకుంటున్నారండి? బైబుల్లో లేని పేర్లు ఎవరికి? అప్పట్లో ఉన్న పేర్లు వాళ్ళ ఉన్నది ఇది పెట్టుకుంటూ వచ్చారు తప్ప మార్చుకుంటేనే మీరు క్రైస్తవులు. మార్చుకోకపోతే క్రైస్తవులు కాదంటాం, పొరపాటు కదా. మార్చుకోవాలండి, ఖచ్చితంగా. క్రైస్తవ హిందువుల ఆచారాలు నచ్చు, హిందువుల విధానాలు నచ్చు. చెప్తాను వినండి, వినండి మాస్టర్, వినండి. మీకు హిందువుల ఆచారాలు నచ్చవు, హిందువుల పద్ధతులు నచ్చవు, హిందూ దేవీ దేవతలు నచ్చవు, కానీ దేవీ దేవతల పేర్లు మాత్రం మీకు కావాలా? ఓ చిన్న మాట, దేవీ దేవతలు అన్నారు, అదే దేవీ దేవతలు దేవీ దేవతలు. ఇందాక మీరు టాపిక్ మారుస్తున్నారు అనుకోవద్దు. మారుస్తున్నారు మీరు అనుకోవద్దేమండి, మారుస్తున్నారంటే. ఎందుకంటే భగవద్గీతలో ఎదుగో మీ యొక్క భగవద్గీతలో చెప్పబడింది. ఏమని చెప్పబడింది అంటే ఎదుగో అన్య దేవతలని పేరుంది. చెప్పండి, భగవద్గీతలోనే అన్య దేవతలని పేరు సూర్యుడి కింద, చంద్రుడి కింద, ఇంద్రుడి కింద, అర్థమైంది, యముడి కింద, వరుణుడి కింద, అన్ని దేవతల కింద. మా దానిలో ఉంటాయండి, మా దాని మేము బహుదేవతారాధకులము విగ్రహారాధకులము. కాబట్టి అన్య దేవతలు అనేది మీ భగవద్గీతలను మీరే పెట్టుకున్నారు. భగవద్గీతలో మీరే పెట్టుకున్నారు. భగవద్గీతలో పెట్టుకోవడానికి విషయం చెప్తానండి, భగవద్గీత 40 మంది రాయలా. భగవద్గీత రాసింది ఒక్కళ్ళే. అర్థం ఏంటండి? నేను చెప్తాను వినండి మాస్టర్, మీకు వేదవ్యాసుల పేరుతో పని లేదు. మీకు చెప్తాను, రాశారు మీకు మీకు కావాల్సిన విషయం ఏంటి తెలుసా? మీకు విషయం చెప్తాను వినండి. నేను చెప్తుంది బైబుల్ అనేది దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపడి రాయబడిన వారు.
ఒకటి సువార్తల దగ్గర కొత్త నిబంధనలకు వచ్చేటప్పుడు ఆయనతో పాటు కలిసి తిరిగిన వాళ్ళు రాసిన వాళ్ళు అర్థమైందా? 46 మంది రాసినంత మాత్రం 46 సార్లు చూడండి. ఆ యొక్క పండిత రమాబాయి గురించి మనవాడు తప్పుగా మాట్లాడాడు కర్ణాకర్ గారు. ఎవడో తెలియదండి అసలు. సరే మీకు తెలుసు తెలియదు, అది ఒక అబద్ధం అండి. మళ్ళీ ఎందుకు అబద్ధం? ఒక అబద్ధం అట్లా వద్దు. ఆమె కూడా ఏమండి మీరు లలిత కుమార్ గారు అబద్ధం తెలియదు. ఆల్మేటి ఆదికాండం రాజమేటి అబద్ధం అనే దగ్గర అబద్ధం అనేది మాట్లాడకూడదు, సత్యమే మాట్లాడాలనే మాట మీరు మాట్లాడారు. అబద్ధం తప్పిపోకూడదు. అయ్యో మీకు నిజంగా చెప్తున్నా కదా, నాకు ఇప్పుడు నిజంగా తెలియదు, నేను తెలియదు అని చెప్తున్నాను. మీరు ఇప్పుడు చెప్పండి తెలుసుకుంటా. పండిత రామాబాయి అనేసి ఒక హైందవ శ్రీనిని అంట, వాళ్ళ నాన్నగారు పేరు. ఒక బ్రాహ్మణుడు అంట, పురాణాలు బోధించుకుంటూ బ్రతికేవాడు. కాలంలో వాళ్ళు ఉన్నటువంటి ఆశయం ఏంటంటే వాళ్ళని తప్పులు స్త్రీలు కూడా చదువు నేర్చుకోవాలి అని ఆశయంతో ఉండబట్టి అరే స్త్రీని చదువుకోకూడదు అని చేసి వాళ్ళని ఎలగొట్టడం జరిగిందంట. స్త్రీని చదువుకోకూడదు అని చెప్పేసి ఏ గ్రంథంలో ఉందో మీరు చెప్పండి. నాకు తెలియదు, ఇప్పుడే నేను మీరు నిన్న కరుణాకర్ గారు ఆ మాట అనడానికి సెర్చ్ చేశాను నేను గూగుల్లో. పండిత రమాబాయి గురించి కొద్ది చరిత్ర వచ్చి చూశాను. ఇప్పుడు ఒకటండి చెప్పండి, చేసే తప్పుల్ని మత గ్రంథాలకు ఆపాదించి మాట్లాడుతున్నారు. అదే మాట మీరు అంటున్నా, అదే మాట మేము మిమ్మల్ని అడుగుతుంటే మీరేమంటున్నారు? నేను ఎక్కడ నేను ఏది ఏ విషయంలో మనుషులు చేసిన తప్పుని మత గ్రంథానికి ముడిపెట్టానో చెప్పండి. మీరు ఇప్పుడు ఆది కాండంలో దేవుడు మొదట మనిషిని ఈ విధంగా జ్ఞానం సంపాదించుకుంటే ద్వేషించాడు అండి, జ్ఞానం సంపాదించుకుందా? ఆది కాండం 3:26 మీరు ఒకసారి చదవండి. దేవుడు మీరు చదవండి, మీరు చదవండి. ఆల్మెట్ లో ఆది కాండం అబద్ధం అనేది నేను ఇవాళ బ్లూత్రూట్ లో సెట్ చేద్దాను. ఇదిగో ఇవాళ ఇవాళ దొరికి నాకు అర్థం కదా. ఆల్మెట్ ఏంటి మీరు చెప్పేటింది ఏంటండి? ఆది కాండంలో అబద్ధమా ఏమంటేది అది? అదే ఆల్మట్టి నాగార్జున సాగర్ కాదండి, ఆది కాండంలో అల్టిమేట్ అబద్ధం. అల్టిమేట్ అబద్ధం నాకు తెలుగు కొద్దిగా రాదులేండి, ఏమనుకోండి ఇంగ్లీష్ పదం అండి, నోట్ తిరగదు కొద్దిగా, నట్టివండి కొద్దిగా, ఏమనుకోవద్దు. ఓకేనా? అయితే చేస్తున్నారు కదా, ఎవరు ప్రార్థన చేస్తున్న తప్పేముందండి? ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది కూడా స్వస్థత స్వస్థత క్రియలు అడగొచ్చు కదా మీరు. మరి ఎవరికి? నేను స్వస్థత పడినవాడిని కాబట్టి దేవుడిలోకి వచ్చారు కదండి. నాకు మూర్చ రోగం ఉండేది, మూర్చ రోగం పోయింది. అది పోయినప్పుడు ఇది కూడా పోగొట్టుకోవాల్సింది కదా. ఇది ఎందుకంటే చూడండి, గట్టిగా కొద్దిగా మాట్లాడుతున్నాడు, కొన్ని మాటలు మాట్లాడుతున్నట్టు ఇట్లా వాస్తవంగా మీకంటే నిదానంగా ఉంటది. ఏ పర్వాలి అబద్ధం ఆడుకుంటున్నాం కాబట్టి ఏం కాదు అన్నట్టు మీకు ఉంటది. నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను చెప్పండి. అబద్ధాన్ని మాట్లాడేవాడు ఎక్కువ కంగారు పడతాడు, సత్యాన్ని మాట్లాడేవాడు సూటిగా శుద్ధి లేకుండా మాట్లాడతాడు అనమాట. నేను శుద్ధి లేకుండా మాట్లాడుతున్నాను, మీరు శుద్ధి లేక శుద్ధితో మీరు మాట్లాడుతున్నారు. నేను శుద్ధి లేకుండా మాట్లాడుతున్నాను, నేను శుద్ధి లేకుండా మాట్లాడుతున్నా. మీతో మీరు కాల్ చేసినప్పుడు నేను ఏదో అనుకున్నానండి, చాలా కామెడీ చేస్తున్నారు మీరు. నిజమండి, మీరేనండి భలే బాగా నవ్వుతారు, భలే కామెడీ మీరు మాట్లాడుతున్నారు అనమాట. నేను కామెడీగానే మాట్లాడతాను, నేను సరదాగానే ఉంటాను ఇప్పుడు. ఎందుకంటే చెప్పానండి మన ఏమంటారు కరుణాకర్ గారు గారు మాట్లాడినట్టు భలే విచిత్రంగా మాట్లాడుతున్నారు. చూస్తానే ఉన్నా చూడండి, చూస్తా ఉండండి, న్యూస్ పెరుగుతా ఉంటాయి కదా. న్యూస్ పెరగటం కాదు అసలు, న్యూస్ న్యూస్ ఏమంటే వ్యూస్, అదే లైక్ చేసేది. రైట్, నా గురించి అన్న మీకు ఒకటి పెరిగితుంది అనుకోండి డైలీ. అంతే అంతే, ఓకేనా? తప్పకుండా తప్పకుండా. సరే ఇంకోటి అండి, మేము ఏంటంటే క్రైస్తవులు అనేవాళ్ళు, మీరు అంతకుముందు కొజ్జా వాళ్ళని కూడా మాట్లాడారు. నేనా? నేను సరిదిద్దుకోండి, మీరు మాట సరి చేసుకోవాలి. మీరు మాట్లాడారు చెప్తాను వినండి, నేను క్రైస్తవుల్ని కొజ్జేవాళ్ళు అల్ల, ఒక పాస్టర్ చెప్తాను వినండి. ఒక పాస్టర్ నేను చేసిన వీడియోస్ కి సమాధానం చెప్పలేక దొంగదారులు వచ్చి నా వీడియోస్ కి రిపోర్ట్ కొట్టాడు కాబట్టి ఆ వ్యక్తిని అన్నా నేను. ఓకేనా? నేను క్రైస్తవుల్ని వ్యక్తిగతంగా ఎప్పుడు దూషించను. ఓకే, నేను నా వీడియోస్ మొత్తం వెతుక్కోవచ్చు. సరే సరే, పాస్టర్ ఉన్నారు, పాస్టర్ ని ఆ వ్యక్తిని కూడా, ఒక ఒక వ్యక్తిని అన్నా. ఎవరు? విజయ్ కుమార్ అనే వ్యక్తి. విజయ్ కుమార్? మీకు తెలియకపోవచ్చు బహుశా. మొన్న నసంపగూడని పెట్టారు ఆయననా? ఎవరండి? నసంపగూడని పెట్టుకొచ్చారు హమార్ ప్రసాద్ గారు, వాళ్ళేనా? నసంపగూడు కాదు, నపుంసకుడు అని పెట్టాను నేనే. నపుంసకుడు అనే పదానికి అర్థమే అది. విజయ్ కుమార్? విజయ్ కుమార్ కాదు, కొజ్జా అని మీరు అన్న మాటకి అర్థం. ఎందుకంటే ఎదురుగా వచ్చి యుద్ధం చేయలేక దొంగ దెబ్బలు తీయాలని చూస్తారు, చూసారా? అతన్ని వాళ్ళని నపుంసకుడు అంటారు. ఓకే 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 ఓకే, దొంగదారి చేసిన వాడిని అన్నందుకు చాలా థ్యాంక్స్. ఒకటి ఓకే, మంచిది కాదంటలేదు. ఎప్పుడైతే గనక బైబుల్లోని హిబ్రీ పదాలని మీ వేరే లాంగ్వేజ్ మార్చుకోవటం అనేది పొరపాటు కదా. జాన్ అనేది చెప్తాను ఏంటండి, చెప్పండి. జాన్ అనేది హిబ్రీ పదం కాదండి, జాన్ అనేది ఇంగ్లీష్ పదం. ఇంగ్లీష్ పదానికి హెబ్రీ భాషలో ఏం పదం ఉందో మీరు వెతికి చెప్పండి, నేను అతకను, నాకు తెలుసు ఆల్రెడీ. అలాగే విధంగా మార్క్ అనే పదానికి కూడా, మార్క్ అనేది ఇంగ్లీష్ పదం, మార్క్ కి మూల పదం ఏంటి హెబ్రీ భాషలో ఏముంది అనేది మీరు చూడండి. అదేవిధంగా
యెహోవాకి ఇంగ్లీష్ పదం ఏముందో అది హెబ్రీ పదం ఏముందో మీరు చూడండి. ఇంగ్లీష్ లో జెహోవా అని మీరు అంటున్నారు కానీ హెబ్రీలో జెహోవా కాదు, దానికి హెబ్రీలో ఏముందో చూడండి. నేను 100% మీరు ఏదైతే పేర్లు పెట్టుకుంటున్నారో జాను శామ్యూల్ అని, శామ్యూల్ కూడా ఇంగ్లీష్ పదం అండి, హెబ్రీ పదం కాదు. హెబ్రీ డిక్షనరీ లో మీరు ఎతకండి శామ్యూల్ పదానికి హెబ్రీలో ఏమంటారు అనేది చూసి అప్పుడు ఆ పదాలు తెలుసుకుని నేను అన్న తప్పు అయితే అప్పుడు చెప్పండి. ఎందుకంటే నేను మాట్లాడింది ఇంగ్లీష్ పేర్లకి మీరు ఏవైతే పెట్టుకున్నారో ఇంగ్లీష్ తర్జుమాలో ఆ పేర్లు అర్థాలు, అందులో చాలా స్పష్టంగా ఉన్నాను నేను. ఓకే సరే సరే చెప్పేదేనండి, ఇప్పుడు తర్జుమాలో వచ్చినాయి కాబట్టి ఇప్పుడు పేర్లు మార్చుకోవాలా? చెప్పేదండి, ఇంతకుముందు ఒక విషయం చెప్తాను నేనండి, మాట ఏంటండి, నేను పాస్టర్లకు చెప్పింది, నేను క్రైస్తవులకు చెప్తుంది ఏంటంటే మీరు జాన్ చెప్తాను నేనండి మాస్టర్, మీరు జాన్ అని పెట్టుకుంటారా, శామ్యూల్ అని పెట్టుకుంటారా, లేకపోతే ఇంకోటి పెట్టుకుంటారా, టుమరి అని పెట్టుకుంటారా, నాకు అనవసరం. మీ హెబ్రీ బైబుల్లో ఏదైతే చెప్పబడిందో ఆ పేర్లనే తెచ్చుకుని పెట్టుకోండి. కానీ హిందూ గ్రంథాల్లో చెప్పబడ్డ పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకుని మీరు క్రైస్తవులుగా ఎలా చలామణి అవుతారు? ఒక చిన్న మాట, నేను మీతో కూడా మొదటి నుంచి అదే మాట మాట్లాడున్నా, మీరు మీ బైబుల్ మా బైబుల్ మీ గ్రంథాల్లో ఉన్నాయేమో మాకు తెలియదు కదండి, అయ్యి తెలియకపోతే మా పరిశుద్ధ గ్రంథాల్లో లేవు కదా, అందువల్ల పెట్టుకుంటా. మా పిత్రులు అంతమంది పెట్టారు కాబట్టి ఒకటే, ఏదో ఆ పేరు మార్చుకోవడం కొంతమందికి ఇష్టం లేదు. ఎందుకంటే మా పెద్దనాన్న పేరు, మా చిన్న నాన్న పేరు, మా పెద్దమ్మ పేరు, చిన్న పూజ చేసిన దేవుళ్ళు మీకు పడరు, కానీ చిన్న పేర్లు మాత్రం మీకు నచ్చుతున్నాయి. ఏమండి, మా పెద్దనాన్న పేరు నాన్న చేసినప్పుడు మాకు ఈ రోగాలు పోలేదు కదండి. అయ్యో చిన్న కాదండి, ఎయిడ్స్ క్యాన్సర్ లో వచ్చి బతికారేమన్నా వాళ్ళు సరైన ఆరోగ్యంతోనే బతికారు. ఎవరు ఎయిడ్స్ క్యాన్సర్ లో వచ్చి బ్రతికిన అంతకన్నా ఘోరంగా చచ్చిపోలేదండి? కలరాలు వచ్చి, మలేరియాలు వచ్చి, అయ్యో అంటున్నారు స్పానిష్ ఫ్లూ వచ్చి కొన్ని లక్షల మంది చనిపోయారండి. స్పానిష్ ఫ్లూ అది క్రైస్తవ దేశంలోనే వచ్చింది, కలరా ప్లేగు ఇండియాలోనే కాదండి, అమెరికాలో బ్రిటన్ లో కూడా కలరా ప్లేగులు వచ్చినాయి అండి. ఇవన్నీ క్రైస్తవుల దగ్గరే వచ్చింది, అక్కడ రాలేదా? అన్ని చోట్ల వచ్చింది, దాని మరి మీరు అంటున్నారు కదా కేవలం దీని వల్ల ఎయిడ్స్, మా పిత్రులు ఇట్లా చేసినప్పుడు మాకు రోగాలు పోలేదండి, తప్పు కాదు. మీరు మీరు నమ్ముతున్న ఇది ఏంటంటే మా పిత్రులు మమ్మల్ని ఆరాధిస్తున్నప్పుడు, మమ్మల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు మాకు ఏ అప్పుడు ఈ రోగాలు పోలేదు? మీకు రోగాలు రాకుండా చూస్తున్న వాళ్ళు ముందు ఉండేవాళ్ళు డాక్టర్లు అండి, డాక్టర్ మాత్రం ఒకటి పెట్టేసుకుని డాక్టర్లకు పూజ చేస్తారా? ఎవరు డాక్టర్ మాత్రం ఎంత, మీ పక్కన ఉన్నారు కదా భాస్కర్ రాజు గారు, మరి బాగు ఎంతమంది బాగు చేస్తున్నాడు, బ్రతికేస్తున్నారు? ఆయన ఎప్పుడు చెప్పట్లేదు కదా ఎవరు తగ్గితే ఆయన పూజ చేయాలని చెప్పి చెప్పలేదు కదా. ఒకటి మీరు చెప్తున్నారు మాటలు, మేము పరమ వైద్యుడిగా మేము ఎందుకు ఆరాధిస్తున్నా అంటే మాకున్న రోగాలు పోయినాయి. మాకు రోగాలు నువ్వు అవసరం కూడా పట్టలేదండి, మాకు తొందరపడకూడదు కదా దేనికి. విషయం చెప్తాను మాస్టర్, విషయం చెప్తాను ఏంటండి, మీరు విషయం కాదు నా విషయం కూడా కొద్దిగానండి. మీరు చెప్పే విషయాన్ని దాని నుంచి వింటున్నావు కానీ మీరు ప్రతి విషయం పావు పావే చెప్తున్నారు, సగసగం కూడా కాదు. సగం పావు అంటే మీరు మాట్లాడలేదు కదా, నేను అడ్డుపడుతున్నారు కదా. నేను అడ్డుపట్టలేదండి, సరి చేస్తాను. మీరు సరి చేయటం కాదు తప్పది, మీరు సరి చేస్తే నేను సరి అయ్యేవాడిని కాదు, తెలుసు కదా. ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం పేర్లు మార్చుకోమని చెప్తారు అంతే కాదండి, వినండి, మీరు మార్చుకుని మిగతా వాళ్ళని మాత్రం మార్చుకోకపోతే తప్పు ఏంటి అని అడుగుతున్నారు, చూసారా? ఎవరు నేను మార్చుకో చెప్పేదండి, మీరేమో పేరు మార్చుకున్నారు. మనసు చెప్పేదండి నా మనసుకి, ఎందుకంటే గాంధీ తాత పేరు పెట్టుకోవడం నా మనసుకు నచ్చల. ఎందుకు గాంధీ పేరు పాపం చేసింది? గాంధీ గొప్ప ఆయన కదా, ఆయన గొప్ప ఆయన కావచ్చు, ఆయన గొప్ప ఆయన కావచ్చు, నేను అంతటోడు కాదు కాబట్టి ఆయన దేశ కోసం చెప్పేదండి. మీరు శామ్యూల్ అంత తోడా ఇప్పుడైతే? ఎవరు ఇంచుమించు బైబుల్లో శామ్యూల్ అంత గొప్ప కూడా ఇంచుమించు, నేను అంత తోడు కాదు కాకపోతే కావలం కేవలము అంతటోని కావాలని ఆశతో పెట్టుకున్నా. అలాగే గాంధీ గారు అంత టోళ్ళు అవ్వాలని ఆశతో మీ తల్లిదండ్రులు పెట్టారు, మీరు అంత అవ్వలేనని చెప్పేసి చేతులెత్తేసారా ముందే? అవును అవును, చేతులేదు, ఏం చేద్దామండి మరి, పరిస్థితుల్లో ప్రభావం తాగుడు బూతుడుకో ఏ విధంగా లోకంలో తిరగటానికి అలవాటు పడిపోయా. ఇప్పుడు కూడా అలవాట్లు మారినాయా? ఇప్పుడు నేను పాస్టర్ గానండి ఇప్పుడు. ఓకే, చాలా మంది తాగుబోతులు పాస్టర్లు అయ్యారని చూసాను నిజమే, నేను బయట చాలా విన్నాను. మన అనకాపల్లిలో కూడా బ్రదర్ పెట్టాడు, ఫేస్బుక్ లో పెట్టారు, విన్నారుగా? ఇంచుమించు నాకు వచ్చిన సాక్ష్యాలని మీ నెంబర్ తెలియదు అండి, వాట్సాప్ నెంబర్, లేకపోతే మీకు పంపుతా ఉంటాను అనమాట, వాట్సాప్ నెంబర్ తెలీదు. నా నెంబర్ నిన్న ఇందాకే ఫీడ్ చేశాను, సాక్ష్యాలని ఆ యొక్క మారినటువంటి ప్రతి ఒక్క సాక్ష్యం కూడా పంపుతా ఉంటాను, అన్నయ్యకి పంపుతా ఉంటా, కరుణాకర్ గారికి. అయితే ఏంటి అని ఒక సినిమా డైలాగ్ వదిలేస్తున్నారు, అయిపోయింది. ఒక రోజు మాట్లాడారు, అరే 40 స్వాతంత్ర నీకెందుకు, సోది నీకెందుకు పండుకో అన్నాడు. మరి అంతా అంతే సోది లాగా ఉంటుంది, మనం మాట్లాడుకుంటూ సోది లాగానే ఉంటుంది.
అట్లా సోదిలాగా అనిపిస్తుంది అన్నమాట. సోదిని సోదిగాకి ఏముందండి, ఫైనల్ గా నేను చెప్పేది ఒకటి, నేను చెప్పింది ఏంటంటే మీరు మీ గ్రంథం ప్రకారం బతకండి. మా గ్రంథం ప్రకారం బ్రతుకుతున్నాము, మా గ్రంథం ప్రకారం బతకంటే మీ గ్రంథంలో లేని పేర్లు, మీ గ్రంథం ప్రకారం తప్పైన పేర్లు ఏవైతే పేరు మర్చిపోయిందండి, మీ పేరు ఏదైతే మీరు తీసేసుకున్న పేరు ఉందో గాంధీ గారు, ఆ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత దాదాపు 70 ఏళ్ళు అయిపోయింది, దాటిపోయింది, రావణలేని అయినా పేరు గుర్తు పెట్టుకున్నాం, తలుచుకుంటున్నాం. ఆయన పెద్ద ఉత్తముడు కదండి, స్వతంత్రం కోసం పోరాడు, ఈ పనికి పేరు గురించి ఆరాడే వాళ్ళండి. ఏ పనికి వాళ్ళు ఈ పేర్లు పెట్టుకునే ప్రతి ఒక్కడు కూడా పేర్లు మార్చుకున్నవాడు, వీళ్ళందరూ దేని గురించి పాకులు ఆడేవాడు, ఇంటి గురించి పేర్లు, అదే ఈ పేర్లు మార్చుకునే పనికి మాలను వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నాకు అవసరమే లేదండి. మరి ఇంకే అలాంటప్పుడు నా అవసరం ఏంటి అంటే, పేర్లు మార్చుకోకుండా మీరు వేరే వాళ్ళని మోసం చేస్తున్నారు. చెప్పారండి, వాస్తవం అది, వాస్తవమే. ఎందుకంటే బయట పెట్టాలని బయట పెడుతున్నా వాస్తవమే. పేరు మార్చుకోకుండా వచ్చేటటువంటి రిజర్వేషన్ల కోసం ప్రాకులు ఆడుతున్న మాట వాస్తవం. కరుణాకర్ గారు ఎప్పుడో చెప్పాడు, నేను చెప్తున్నాను ఆ మాట, చెప్పానండి ఆ మాట వాస్తవం. వింటానే ఉన్నా మీరు కమెంట్ చేయొద్దు, మీ కమెంట్ కాదు, కమెంటింగ్ ఏముంది, సహోదరుగా మాట్లాడుతున్నాం అంతే, చెప్పే తినండి అని చెప్పాలంటే చెప్తున్నా. మన మాట అంతే కదండి, ఓకే మన మాట అంతా అది. కమెంటింగ్ అంటే మిమ్మల్ని కమెంట్ చేయాల్సిన అవసరం నాకేంటి, ఒక ఫోన్ ఫోన్ చేసింది నేను, కాబట్టి మిమ్మల్ని నేను చెప్పింది మీరు వినాలని కాదు, ఒక నుంచి ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోగలగాలి అంతే అది. ఓకే మీరు చెప్పిన మాట వాస్తవం. ఏమని బీసీసీకి సర్టిఫికేట్ తీసుకుంటారా బాబు, అది ప్రభుత్వం మొన్న కూడా ఆ యొక్క క్రిస్టియన్ ఛానల్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ చూపించారు, అయినా కానీ మేము దాన్ని పట్టించుకోవాలా, ఎందుకంటే వాళ్ళు సుప్రీంకోర్టు ఓట్లు ఇచ్చారు, దీని ప్రకారం ఎవరైనా అడిగితే మాట్లాడండి, రేపు పొద్దున ఎవరు నిలబడతాడు ఎవరు నిలబడాలి మాకు తెలీదు, ఒకడి గురించి నాకు అవసరం లేదు, నేను నేను నమ్ముకున్న దేవుడు నాకు సహాయం చేస్తాడు, దాని కొరకు నేను ఇష్టపడతా. ఇప్పుడు దేవుడిని మీరు నమ్మారు, మీరు దేవుడి కోసం పేరు కూడా మార్చుకున్నారు, ఓకే, కానీ మిగతా వాళ్ళు దేవుడిని నమ్మట్లా, వాళ్ళు వాళ్ళు మతం మారుతున్నారు, దేనికోసం మారుతున్నారు వాళ్ళే చెప్పాలి. మతం మారిన తర్వాత యేసుక్రీస్తు మళ్ళీ వాళ్ళకి లాభం చేకూరుస్తాడో చేకూర్చడో కాబట్టి ఆల్రెడీ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా వచ్చిన లాభాలను ఎందుకు వదులుకోవాలి అని చెప్పేసి వాళ్ళ రిజర్వేషన్స్ కోసం వాళ్ళ మతం మార్చుకున్న విషయాన్ని బయటికి చెప్పకుండా మోసం చేస్తున్నారు. ఎంత మంది క్రైస్తవులను చూపించమంటారు, మతం మార్చుకుని కూడా నేను క్రైస్తవుడిని కాదు అని చెప్పుకునే వాళ్ళని బయట సర్టిఫికేట్ పరంగా. ఏమండి ఆ సంగతి, నాకు తెలుసండి, మాకు మీకు తెలుసండి, మాకు తెలుసండి, ఇదే విషయం పబ్లిక్ కి చెప్పాను, మీకు ఇప్పుడు కోపం వచ్చింది దాని గురించి. ఈ విషయం పబ్లిక్ కి చెప్పడం కాదు, మీరు ఏం చెప్పాలంటే రిజర్వేషన్ తీసి ఈ విధంగా మీరు మాట్లాడాలి అన్నమాట, ఇంకోసారి వీడియో చూడండి, ఈ విధంగా ప్రభుత్వ పరంగా వచ్చే లాభాలు నేను చెప్పింది రిజర్వేషన్స్, నేను చెప్పింది రకరకాల కారణాలు, కొంతమంది రిజర్వేషన్స్ కోసం పేరు మార్చుకున్నారు. ఇప్పుడు కల్వర్ సతీష్ ఉన్నాడు, ఆయనకి రిజర్వేషన్స్ తో సంబంధం లేదు, ఆయన ఓసీ క్యాండిడేట్, కానీ ఆయన పేరు ఎందుకు మార్చుకోవాలి, మతం మార్చుకుని కూడా? కల్వర్ సతీష్ గారికి రిజర్వేషన్ అవసరం లేదు, ఆయన ఓసీ, ఆయన మతం మారి కూడా పేరు ఎందుకు మార్చుకోవాలా అని చెప్పనుకోని. సతీష్ సంతోషం అనే పేరు ఉంది కదండి, మాలో సంతోషమ్మ కాదండి, కల్వరి సతీష్ కుమార్ అని చెప్పి మార్చుకోలేదు. సంతోషం అనే పేరు చెప్పిందండి, సంతోష్ అనేది కలుసు, సంతోషం అనేది కలుస్తుంది కాబట్టి ఆయన మార్చుకోలేదేమో. నేను సతీష్ అంటే మీరు సంతోష్ అంటారు ఏంటండి? అవునండి, సతీష్ కుమార్ కి ముందట ముందు మూడు అక్షరాలు ఏంటండి, ముందంత మూడు అక్షరాలు ఏంటండి? కాదండి, యాక్చువల్లీ సతీష్ కుమార్ అంటే ఏంటంటే సత్య ఈశ్వరుడు, రెండు కలిపి సతీష్ అంటే సత్య ఈశ్వరుడు పేరు అది. మీ ఉద్దేశంలో నా ఉద్దేశంలో ముందు దేశమే ఉంది ఏంటంటే సంతోషం అనేది కలుస్తుంది కాబట్టి ఆ పేరు మార్చుకోలేదని మేమంటున్నాం. ఓకే ఓకే, సంతోషం అనే పదం బైబుల్లో ఉంది కాబట్టి అటు పెట్టేసుకున్నాడు అంటున్నారు. సాంబ శివరావు ఉన్నాడండి, సాంబ శివరావు ఎందుకు మార్చుకోకూడదు పేరు? సాంబ శివరావు అండి, అవునండి, సాంబ శివ రావు అన్నావు, బాగానే ఉందండి. మొట్టమొదటి సత్యం అనే దానికి ముందు అక్షరం సాక్షరం కలుస్తుంది, మార్చుకోకపోతే ఏమైంది? మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా సార్? మరి ఏంటండి, ఇప్పుడు కాదు కాదు, ఇందాక సాకి ఫస్ట్ అక్షరం కలిస్తే చాలు అంటున్నారు. అవును, మరి మీ దేవుడి పేరు జీసస్ అంటున్నారు, నేను ఎవరు? మీ దేవుడి పేరు జీసస్ అంటున్నారు. ఇప్పుడు జా అక్షరంతో పెట్టుకుని ఎవడన్నా ఏదో జిడ్డు మొహం లేకపోతే జోకర్ మొహం అని పెట్టుకున్నాడు పేరు, జా జా కలిసింది కాబట్టి ఒకటే అయిపోతుందా? మరి కానీ చెప్పేది ఏముంది, చాలు చెప్పేముందండి. ఇప్పుడు జిడ్డు మొహం ఎటువంటి అంటున్నారు కదా, చెప్పేదండి చాలు చాలు
మీరు మాట్లాడే విధానం నాకు అర్థమైంది. సరే ఇంకా మనం టైం వేస్ట్ చేసుకోవటం అవసరం. సరే అయితే ఓకే కలుద్దామండి. ఈ నెంబర్ ఫ్రీ నేనా, ఎప్పుడైనా కలవడానికి నెంబర్ ఫ్రీ నేనా, ఫేర్ ఫీడ్ చేసుకోమంటారు లలిత్ కుమార్ అని. చేసుకోండి చేసుకోండి. నా పేరు శామ్యూల్ అండి, ఫీడ్ చేసుకోండి. అలాగే అలాగే ఓకే కలుద్దాం. యూట్యూబ్ లో పెడతాను ఇది రికార్డు, చూడండి ఒకసారి. ఓకే 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 సార్, ప్రజలు అటండి. అలాగే.